కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివ దేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నారు. మధ్యాహ్నం వరకు జైట్లీ భౌతిక కాయాన్ని అక్కడే పార్టీ కార్యకర్తలు నేతల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివ దేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నారు. మధ్యాహ్నం వరకు జైట్లీ భౌతిక కాయాన్ని అక్కడే పార్టీ కార్యకర్తల నేతల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. బీజేపీ అగ్రనేత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్థివ దేహం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.